డోస్ వేదికగా కేటీఆర్ జగన్ కలిశారు. ఇక దీంతో సోషల్ మీడియాకు పండుగ. సో చూడండి, కేటీఆర్ జగన్ కలిసి ఇప్పుడు ఒకే చోటికి వెళ్ళారు. సో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎదురు కావచ్చు, ఒకరు ఆశీర్వదించి అక్షంతలు వేసి వస్తుంటారు, ఇంకోరు అక్షంతలు వేసడానికి వెళ్తుంటారు, కలుస్తుంటారు. అందులో ఆశ్చర్యపడాల్సిందే, అన్ని పార్టీల వాళ్ళు కలుస్తుంటారు. సో అందువల్ల ఒకే వేదిక పైన జరిగే సమావేశాలకు వెళ్ళినప్పుడు కావాలని కలవచ్చు, కాకతాళీయం కూడా కలవచ్చు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పైన కేటీఆర్ వ్యాఖ్యలు చేసి వెనక్కు తీసుకున్నాడు. సో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగలేవు అని కరెంటు బాగలేదు అన్నాడు. సో అది జగన్మోహన్ రెడ్డి పాలనపైన రిఫ్లెక్షన్. అంటే తీవ్రంగా విమర్శించుకున్న వాళ్ళు కూడా కలుస్తుంటారు. భారత ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రులు కలిసిన సందర్భాలు లేవా? ఇద్దరు తీవ్రంగా విమర్శించుకున్నారు కదా. ఇప్పుడు భారత వైఖరిని ఈ ఉక్రెయిన్ వార్ పైన తీవ్రంగా ఖండించినటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ సో మోడీతో క్వాడ్ సమావేశాల వేదికగా కలవలేదా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు కలిశారు కదా. సో ఇలా రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు కలవడానికి రెడీ అంటున్నారు కదా. సో అందువల్ల తెలంగాణ ఆంధ్రాకు చెందిన నాయకులు కలిస్తే అంత స్పెక్యులేషన్ ఎందుకు, అంత అడావుడు ఎందుకు? సో రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు, పరిచయం లేని వాళ్ళు కారు. వాస్తవంగా ఈ టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ల పట్ల సౌహార్ద సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ లేదు, తెలంగాణలో వైసీపీ లేదు, ఆ రకంగా రాజకీయ ప్రత్యర్థులు కూడా కారు. సో అందువల్ల వ్యక్తిగతంగా జగన్కు కేసీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా ప్రత్యర్థులు కారు. రెండు పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, ఇంకా పంచాయతీ ఏంటి? ఈవెన్ ప్రత్యర్థులకు కూడా కలవాలి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి, సమిష్టిగా చేయగలిగింది ఏంటి అని చర్చించాలి. ఆ రకమైన రాజకీయ సంస్కృతి ఉండాలి. విభేదించినప్పుడు విభేదించవచ్చు, ప్రతి ఒక్కరూ ప్రతి అంశం పైన ఒకే రకమైన అభిప్రాయంతో ఉండాలని ఏమీ లేదు కదా. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా భిన్నమైన అభిప్రాయాలకు చెందిన వారు కలవడము, చర్చించుకోవడము ఒక ప్రజాస్వామిక సంస్కృతి. అందులో వ్యక్తిగత సంబంధాలకు రాజకీయ సంబంధాలకు కూడా తేడా చూడాలి. వ్యక్తులుగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయాలు కూడా భిన్న పార్టీలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిగత సంబంధాలు మానవ సంబంధాలు. మానవ సంబంధాలు రాజకీయ సంబంధాలంత సంకుచితమైనవి కాదు. మానవ సంబంధాలు ఉదాత్తమైనవి, మానవ సంబంధాలు విస్తృతమైన సంబంధాలు. మానవ సంబంధాలను రాజకీయాలకో మరొక దానికో బలి చేయకూడదు. అందువల్ల ఇదొక మంచి కల్చరు. ఇద్దరు నాయకులు కలవడము, మాట్లాడుకోవడం, ఒకరి ఇష్యూస్ ఇంకోరు చెప్పుకోవడం నేరం కాదు కదా. అయితే మన దగ్గర ఏమవుతుంది, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళంటారని, ఓ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటుంటే అది ప్రేమే అని ఈ స్థాయిలో మనం ఉన్నాం కదా. సో ఈ స్థాయిలో మనం ఉన్నాం కనుక ఇద్దరు నాయకులు కలిసినా కూడా దాంట్లో రాజకీయాలు ఏ కిపీకి ఏరి పారించేటువంటి ఒక స్వభావం ఉన్న సమాజంలో ఉన్నావు కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ కామన్ థింగ్. దాన్ని అసలు తరచుగా భిన్నమైన రాజకీయాలు కలిగిన వారు కలవాలి, తరచుగా రాజకీయ ప్రత్యర్థులు కూడా కలవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి చర్చించుకునే అంతటి వాతావరణం లేదు. వాస్తవమైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. సో ఆ రకమైన రాజకీయ సాంప్రదాయం ఉండాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటికి పోతే ఏం జరుగుతుంది? వెంటనే టీడీపీ వారు సో అనుభవం లేని ముఖ్యమంత్రి మా దగ్గరికి, మా నాయకుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అందుకే సలహాలకు వచ్చారని వాళ్ళు అంటారు. దాంతో వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళడం అని వాళ్ళు అంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు జగన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటి అని వీళ్ళు అంటారు. ఈ పంచాయతీ ఎందుకని? ఆ నాయకులకు ఒకవేళ కలవాలని అనుకున్నా కూడా కలవలేని దుస్థితి సమాజంలో కల్పిస్తున్నారు.